అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి. ఆ హరి హరాదుల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో శివరాత్రి అంటే మనందరికీ కూడా రాత్రిపూట అంటే అర్ధరాత్రి రోజున శివుడు లింగోద్భవంలో మనకి దర్శనమిస్తారని, అందుకే లింగ పూజ అనేది ఆ రోజున లింగాభిషేకం అనేది చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. అయితే ఆ లింగోద్భవంలో చేసే పూజని ఎలాగ చేయాలి, ఎన్ని జాములలో చేయాలి, ముఖ్యంగా నాలుగు జాములలో చేయాలి కదండి, ఆ నాలుగు జాములలో ఎటువంటి ద్రవ్యాలతో స్టార్ట్ చేయాలి, ముఖ్యంగా టైమింగ్స్ అనేవి ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. అలాగే శివరాత్రి ఎందుకు రాత్రిపూట జరుపుకుంటాము, అసలు శివరాత్రి అంటే ఏమిటి, అన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే మనం తెలుసుకుందాం. మనకి మార్చి 8 శుక్రవారం కృష్ణపక్షంలో త్రయోదశి అనేది ఉంటుంది. ఈ త్రయోదశి తిథి ఉన్నప్పుడు మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. అయితే మహాశివరాత్రి మనకి శుక్రవారం 8 వచ్చింది కదండి, పగలంతా కూడా ఉపవాసం ఉండి దైవనామస్మరణ చేసుకుంటూ రాత్రిపూట జాగరణ అనేది ఉండాలి. ఆ జాగరణ సమయంలో తప్పకుండా మనము లింగోద్భావంలో నిశితకాల పూజలో మనం సమయంలో పూజ చేయాలి. అది కూడా ఇలా శంఖములో మీరు నీటి అభిషేకం చేస్తున్నారంటే నీటితో జలాభిషేకము, అలాగే గంధాభిషేకము, కుంకుమాభిషేకము, పాలాభిషేకము, ఇలా అభిషేకాలు చేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మహాశివరాత్రి 2024 నిశిత పూజ సమయము అనేది ఎప్పుడంటే మార్చి 9:12 అర్ధరాత్రి నుంచి 12:56 వరకు. అంటే ఇప్పుడు మార్చి 8 అంట కదండి, శుక్రవారము నైట్ అన్నమాట, అంటే మిడ్ నైట్లో మనకి డేట్ ప్రకారం చూసుకుంటే 9 అర్ధరాత్రి వస్తుంది. డేట్ మామూలుగా మనం పరిగణలో తీసుకోవాలి అంటే శుక్రవారం అర్ధరాత్రి రోజున ఈ టైంలో 12:07 నుంచి 12:56 మనము స్వామికి పూజ చేసుకోవాలి. అలాగే ప్రహార పూజలు అనేవి ఉంటాయండి. మొదటి ప్రహార పూజ అనేది మార్చి 8 స్టార్ట్ అవుతుంది. కాబట్టి 6:25 నుంచి 9:28 వరకు మనము ఈ తొలిజాము అన్నమాట. ఈ తొలిజాములో స్వామిని మనం పాలతో అభిషేకించాలండి, అలాగే పద్మాలతో పూజించుకోవాలి. ఆ తర్వాత 2వ ప్రహార పూజ సమయం అనేది ఉంటుందండి. ఈ 2వ ప్రహార పూజ సమయంలో మనకి ఎప్పుడు టైమింగ్ అంటే రాత్రి 9:29 నుంచి అర్ధరాత్రి 12:31 వరకు ఉంటుంది. ఇది 2వ ప్రహార పూజా సమయము. ఈ 2వ ప్రహార అంటే 2వ జాములో మనము పెరుగుతో స్వామిని అభిషేకించి తులసి దళాలతో పూజించుకోవాలి. అలాగే 3వ ప్రహార పూజ అండి. ప్రహార పూజ అనేది 3:12:31 నుంచి తెల్లవారుజామున 3:34 వరకు ఉంటుంది. ఇది ఈ జాములో మనము స్వామిని నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజించుకోవాలి. అలాగే 4వ ప్రహార పూజ అండి. ఈ తెల్లవారుజామున 3:34 నుంచి 6:37 వరకు ఉంటుంది. ఇలా మార్చి 9 ఉదయం వరకు కూడా పూజా సమయం అనేది ఉంటుంది. ఈ 4వ జాములో స్వామిని తేనెతో అభిషేకం చేసి నీలం రంగు పువ్వులతో మనము పూజించుకోవాలి. నీలం రంగు అంటే స్వామికి ఇష్టమైన శంఖ పువ్వులతో మనం పూజించుకోవాలి. ఆ తర్వాత ఉపవాసం అనేది మార్చి 9:06 నుంచి 3:29 లోపు, అంటే నెక్స్ట్ డే శనివారం రోజున విరమించుకోవాల్సి వస్తుంది. అయితే ఎందుకు ఈ లింగోద్భవం అనేది జరిగింది ఎందుకు అంటే, మీకు తెలిసినట్లయితే శివుణ్ణి అంటే శివయ్యని ఇంట్లో శివుడు పార్వతి అలా ఫోటో కంటే కూడా శివలింగం రూపంలో పూజిస్తే మనకి చాలా మంచిదండి. అందుకే మా ఇంట్లో కూడా ఫోటో అనేది ఉండదు, లింగోద్భవంలో అంటే లింగ రూపంలో మాత్రమే మేము పూజిస్తామన్నమాట. మీకు ఒకవేళ ఫోటో ఉంటే తప్పకుండా ఫోటో అయితే పెట్టుకోండి, ఇది ఇంటి ఆచారాన్ని బట్టి వస్తుందంటారు కదా. అలాగా మనము ఏ పండుగ అయినా కూడా మనకి తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపోయి ఉంటాయి, కానీ కొన్ని పండుగలకి తిథులు మరికొన్ని పండుగలకి నక్షత్రాలు ఉంటాయి. ప్రతి నెల కూడా మనకి చంద్రమానం ప్రకారం కృష్ణమి అంటే కృష్ణపక్షంలో ప్రదోష వేళలో వచ్చే చతుర్దశిని మనం మాస శివరాత్రి అంటాము. ఈ మాస శివరాత్రి ప్రదోష వేళలో మనం ఇలా పూజించుకోవడం వల్ల కూడా మనకి ఏవైనా రుణ బాధలు ఉన్నా కూడా, సంతానం పరంగా, ఉద్యోగం పరంగా, పెళ్లి పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా అన్నీ పోతాయి. ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్న అభిషేకం అనేది మీరు ఆ టైంలో రాత్రిపూట చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు దీపాలయనాన్ని పెట్టుకోవచ్చు. అంటే మీరు ఉదయం ఒకవేళ రుద్రాక్ష దీపం కానీ అలాంటివి పెట్టలేదంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు, కానీ అఖండ దీపం మాత్రం ఉదయమే పెట్టుకోవాలి. అంటే సూర్యోదయానికి ముందు ఒక 5 నుంచి 6 లోపు అఖండ దీపం అనేది పెట్టుకోవాలండి. అలా అది అలాగే వెలుగుతూ ఉండాలి.
కానీ అభిషేకాలు అనేవి అలాగే నిశితగాల పూజ సమయంలో చేసుకుంటే మాత్రం చాలా మంచిది. అలాగే ఇవి ఏ టైంలో కుదిరిన వాళ్ళు కనీసం 12 గంటల నుంచి 12 గంటల 56 నిమిషాల లోపు ఈ అర్ధరాత్రి సమయంలో పూజ అనేది చేసుకోవచ్చు. మాఘమాసంలో మనకి కృష్ణపక్షము చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. మనకి ఈసారి చాలా అదృష్టం అండి, ఎందుకంటే మనకి త్రయోదశి చతుర్దశి రెండు కలిపి ఒకే రోజున వచ్చాయి కాబట్టి మనకి చతుర్దశిని మనము చతుర్దశి వచ్చింది అలాగే త్రయోదశి కూడా వచ్చింది కాబట్టి మనకి ఈసారి చక్కగా మనం పూజలు అనేవి చేసుకోవచ్చు. మహాశివరాత్రి రోజున మనం 3 అంశాలు అయితే ముఖ్యంగా పాటించాలి. అందులో 1 ఉపవాసం ఉండటం, 2 జాగరణ ఉండటం, 3 శివనామ స్మరణ చేస్తూ ఉండటం. ఈ 3 పాటించే వాళ్ళు తప్పకుండా ఇంట్లో అఖండ దీపం అనేది వెలిగించుకోవాలండి, ఇది మాత్రం మర్చిపోకండి. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ అయితే ఉంది, అది ఇవాళ నేను మీకు చెప్తాను. ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట పెరిగి వారిరువురిలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని తేల్చుకోలేకున్నారు. అదే విషయంలో వాళ్ళిద్దరూ చాలా వాదనకి తారస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశ తిథి రోజు ఇద్దరి మధ్య జ్యోతిర్లింగ రూపము దాల్చారు. అంటే బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగానికి వెతుకుతూ వెళ్ళాడు. మరొకవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశం అంతా తిరగటం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంతో ప్రయత్నించినా కూడా ఆ లింగం యొక్క మొదలేదో చివరేదో తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరు కూడా కలిసి శివుని వద్దకు చేరుకొని మేము ఈ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకార అవతారం ఎత్తాల్సి వచ్చింది అని వారికి నిజరూపముతో వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మనకి మహాశివరాత్రి అయిందని పురాణ కథనం. అయితే ఈ శివరాత్రి రోజు కొన్ని మనం తప్పకుండా శాస్త్ర విధానాలు పాటించాలి. అవేమిటంటే మనం బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం అనేది చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకి తోరణాలు కట్టుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, పూలతో అలంకరించుకోవాలి. అలాగే లింగాకారంలో ఉన్న శివుడికి ఖచ్చితంగా శుద్ధ జలంతోనూ ఆవు పాలతోనూ పంచామృతాలతోనూ వివిధ ద్రవ్యాలతోనూ పుష్పాలతోనూ అభిషేకించి ముఖ్యంగా బుల్లపత్రాలని మారేడు పత్రాలని తుమ్మి పూలని గోగు పూలని తెల్లని పచ్చని పువ్వులతో శివనామాలు కానీ అంటే మనం ఇప్పుడు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేకపోతే స్వామికి మనము బిల్వపత్రాలతో పూజించుకోవచ్చు. ఒకవేళ మీకు బిల్వపత్రాలు దొరకడం లేదంటే ఇలా వెండి బిల్వపత్రాలు అయితే ఉంటాయండి, వాటితో అయినా మీరు పూజించుకోవచ్చు. మాకు దొరుకుతాయి అంటే తప్పకుండా మంచిగా న్యాచురల్ బిల్వపత్రాలనే మీరు చేయడానికి పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇలా శివనామ స్మరణ చేసుకుంటూ తప్పకుండా స్వామికి తాంబూలం అనేది పెట్టుకోవాలి. ఆ తాంబూలం అనేది చిలకడ దుంపలండి, అందరూ కూడా మర్చిపోదు చెప్పడం అయితే చెప్పడమే లేదు. ప్రతి ఒక్కరు ఒక చిలకడ దుంపలు అనేవి ఈ రోజున స్వామికి నైవేద్యంగా పెట్టాలి. అరటి పండు, జామ పండ్లు, ఖర్జూరం పండ్లు సమర్పించి మనం నిష్ఠతో శివ అష్టోత్తర శతనామావళి అలాగే పంచాక్షరి మంత్రం అనేది చెప్పుకుంటూ ఉండాలి. ఇలా ప్రాప్తకాలం నుంచి ఉదయం వరకు కూడా చేసే పూజలకి అభిషేకాలు అటువంటి వాటికి ఉత్తమ ఫలితాలు అయితే ఉంటాయి. మననం చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం మనం అనుకుంటూ అలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అయితే శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం కదండి, ఈ సమయంలో కనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. మనకి ఇంతకంటే ఏం కావాలండి పునర్జన్మ లేకపోతే, కాబట్టి ఇలా తప్పకుండా అభిషేకం చేయడానికి ట్రై చేయండి. శివుడు అభిషేక ప్రియుడు, స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తులకు భక్తికి స్వామికి పొంగిపోతారు. అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని కూడా అంటారు. భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా భక్తి శ్రద్ధలతో శివనామాలను శివ పురాణము మొదలుగొని చదువుకుంటే విశేష శుభ ఫలితాలు అనేవి పొందుతాము. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తులని అంతే భక్తితో పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు. ఈ మహాశివరాత్రికి అందరం కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వంటి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తిని
తినడం కంటే కూడా, అంటే ఉపవాసం చేయడం కంటే కూడా ముందుగా ఆవుకి బియ్యం, తోటకూర, బెల్లం అలాంటివి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశు పక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు అలాగే తాగడానికి నీటిని వాటిని ఏర్పాటు చేయాలి. ఇదంతా అయిన తర్వాత మనము ఉపవాస దీక్ష అనేది విరమించుకోవాలి. ఈ పద్ధతిలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహ దోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతాము. ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటివారి కూడా ఉంది అని మనం గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకు కూడా ఉన్నంత సంపదలో లోక కళ్యాణ అర్థం మన వంతుగా కర్తవ్య బాధ్యతలు అనేవి చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడుంటాడని మనము ఆ పరమశివుణ్ణి ఇలా చేస్తామన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. తప్పకుండా ఈ నియమాలు పాటిస్తూ స్వామిని మనం మననం చింత చేసుకుంటూ అందరం కూడా శుభం కలగాలని, అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వజన సుఖ్నభవంతు.